హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిద వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా సంక్రాంతి వ్లాగ్ అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈ ఫెస్టివల్ చేయలేదండి. మా కో సిస్టర్ వాళ్ళు అయితే వస్తాను అనేసి అన్నారు, ఇంతవరకు రాలేదు. ఈలోపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను నిన్న రాత్రి దోశల పిండికి అయితే వేశాను, కానీ నిన్న నైట్ రైస్ అయితే అలానే మిగిలిపోయింది. ఇంట్లో రైసు మిగిలిపోయింది అనేసి అంటే ఎవరు తినరన్నమాట. ఇంకా ఏదో ఒకటి చేయాలి దాన్ని, అప్పుడే ఆ రైస్ అన్నది సేల్ అవుతుంది. దానికోసం అని ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసిద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అనేసి ముందుగా ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలానే కొద్దిగా పల్లీలు అయితే వేసేసుకున్నాను. ఎప్పుడైనా కానీ మనం ఇలాగా తాలింపు వేసేటప్పుడు ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. ఎండుమిర్చి కూడా తినేటప్పుడు బాగుంటుంది అనేసి ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే నేను ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఇట్లాగా రైస్ అన్నది చేసినప్పుడు ఎండుమిర్చి బాగా ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ 4 ఎండుమిర్చి అయితే తీసేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత రాత్రి కొద్దిగా ఆనియన్స్, 1 ఆనియను, అలానే 3-4 గ్రీన్ చిల్లీ తీసేసుకొని కొద్దిగా కరివేపాకు అయితే వేసేసి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను అన్నమాట. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత రాత్రి మిగిలిపోయిన రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే ముందుగా ముద్దలుగా లేకుండా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత వీటిల్లోకి ఈలోపు ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను అనమాట. ఇలా గనక చేశాను అనేసి అంటే ఆ రైస్ అన్నది మిగలదు. అదే మామూలు రైస్ తినమంటే మాత్రం ఎవరు తినరనమాట. ఇలాగా కూడా రైస్ యాడ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్స్ అయితే బీట్ చేసేసుకున్నాను. ఎగ్ వేసాను అంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఎగ్స్ అయితే యాడ్ చేసేసాను. ఎక్కువగా ఇలా చేసిన తర్వాత నేను నిమ్మకాయ కానీ లేకపోతే ఇలానే రైస్ అన్నది వేసేస్తూ ఉంటాను. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ కొట్టి దీంట్లో వేసేసుకున్నాను అనమాట. వేసిన వెంటనే కదుపుకోకుండా కొంతసేపు అయిన తర్వాత వేసాము అనేసి అంటే కొద్దిగా పెద్ద పీసెస్ లాగా ఉంటుంది మనకి ఎగ్ అన్నది కాబట్టి కొంతసేపు అయిన తర్వాత అయితే ఒకసారి కలిపేసుకున్నాను. ఇక్కడ కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం అన్నం అయితే పొడి పొడిగా చేసుకున్నాం కదా, ఆ రైస్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువగా రైస్ మిగిలిపోయింది అనేసి అంటే ఇలాగ తాలింపు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ చేయడానికి బాగుంటుంది అనమాట. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. ఇలా చేశాను అంటే రైస్ మొత్తం అయిపోతుంది దీంట్లో. చూడండి ఎంత రైస్ అయితే ఉందో నాకు. ఇలా మధ్యాహ్నానికి తినమంటే కూడా తిన్నారు. ఫ్రైడ్ రైస్ చేశానంటే మాత్రం ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది గిన్నె మాత్రం. కాబట్టి ఇలానే చేశాను ఈరోజు అయితే. నేను సంక్రాంతి స్పెషల్ ఇదే అన్నమాట ఈరోజు మాకు. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రైస్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. పిల్లలకి స్కూల్ బాక్స్ కూడా ఇంట్లో ఏమన్నా వెజిటేబుల్స్ లేనప్పుడు వాళ్ళ వరకు పిల్లలకి ఇలానే చేసిస్తూ ఉంటాను. అలా అనేసి రాత్రి మిగిలిపోయిన రైస్తో కాదులేండి, మామూలుగా పిల్లల వరకు రైస్ వండేసి ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసిస్తాను. వాళ్ళు కూడా చాలా మంచిగా తినేస్తూ ఉంటారన్నమాట. పిల్లలు కూర కలుపుకొని అన్నం తినాలంటే స్కూల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఫ్రైడ్ రైస్లు కానీ ఏమన్నా చేసిచ్చాము అనేసి అంటే మాత్రం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మా పిల్లలు అయితే ఇలాగా చేసిచ్చాను అంటే చాలా బాక్స్ అయితే ఖాళీ అవుతుందన్నమాట. టమాటో రైస్ కానీ, కిచడీ కానీ, ఇలాగ పులిహోర కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ చేసిచ్చాను అంటే బాక్స్ మాత్రం ఖాళీగా ఇంటికి వచ్చేసిందనమాట. మిగతా టైంలో ప్రతిరోజు
బాక్స్లో అయితే కొద్దిగా గొప్ప అయితే రైస్ మిగిలించుకొని తీసుకొస్తారు. మార్నింగ్ టిఫిన్ కానీ రైస్ కానీ ఇలాగా మిగిల్చుకొని ఇంటికైతే తీసుకొచ్చేస్తారు. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే అంత స్పెషల్స్ అయితే ఏమి చేయలేదు. ఒక సాయంత్రం ఒకవేళ మా ఆడపడుచు సారీ కో సిస్టర్ వాళ్ళు వస్తే ఏమన్నా ప్రిపేర్ చేయాలి. ఇంతవరకు వస్తామనేసి అన్నారు కానీ ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు సింపుల్గా ఉండే ఐటమ్సే చేసండి, అంత ఎక్కువగా కూడా ఏమి చేయలేదు. మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా చారు అన్నది ఉండాలన్నమాట. వారంలో 4-5 రోజులైనా కానీ చారు ఉంటే ఏ కూరల్లోకైనా కానీ వేసుకొని తినేస్తారు. ఇగోండి వేడివేడి రైస్ అయితే అయిపోతుంది, సిమ్లో ఉందన్నమాట. ఇంకొంచెం సేపు అయితే రైస్ అయిపోతుంది. అలానే ఈరోజు పచ్చిపులుసు కూడా చేశాను. పచ్చిపులుసులోకి కాంబినేషన్గా నేను వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. ఈ పచ్చిపులుసులోకి చిక్కుడుకాయ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఇలా కర్రీస్ ఎప్పుడన్నా దగ్గరగా ఉండినప్పుడు అయితే ఇలా పచ్చిపులుసు పెడుతూ ఉంటాను. లేదు అంటే టమాటో చారు కానీ చింతపండు చారు కానీ ఏ ఒకటి చారు అన్నది అయితే ప్రతి కూరలో కంపల్సరీగా ఉండాలి. మెయిన్గా మా హస్బెండేనండి చారు అన్నది ఎక్కువ తింటూ ఉంటారు. నేను కానీ పిల్లలు కానీ అంత ఎక్కువగా ఇష్టపడము అన్నమాట చారు అన్నది. ఎందుకో చారు తింటే గొంతు పట్టేసినట్టు ఉంటుంది నాకైతే. హాయ్ గైస్, నేను ఈరోజు వచ్చేసి నేను బ్లాగ్ తీయబోతున్నాను. చూద్దాం రండి. ఈరోజు సంక్రాంతి తినకపోతే ఇంకొండి క్యారెట్స్ ఇంకా ఉన్నాయి ఇంట్లో పైన గిట్ట ఉన్నాయి. చెరకు తీసుకొని పైకి పోదాం అండి. ఇప్పుడు మొత్తం తీసుకొని పైకి పోతున్నాం. మేము వచ్చేసినాం 3rd ఫ్లోర్కి. చలో పోదాం. అంటే ఇవి కాయచ్చు. డాడీ ఒకసారి చూడు. డాడీ చలో పోదాం. వచ్చేసినాం. మంచిగా ఆలోస్తుంది అండి. గిట్ట మంచిగా ఉంది. కన్నాలు వేయాలి. తింటారా? సచివాలయం అది అంబేద్కర్ స్టాచ్యూ. చింతపండు చెట్టు, చింతకాయ, చింతకాయ ఇంకా పచ్చిగానే ఉంది ఇది. ఇప్పుడు కన్నాలు కట్టబోతున్నాం దీనికి. దీంతో కన్నాలు కట్టబోతున్నాం. కడదాం రండి. ఆడబెట్టండి. కమాన్ అక్కడ నాకు కైచి చూపెడతా. మనం లాపుతాం. పెద్ద పతంగులు ఎప్పబోతున్నాం. లేవు తప్పు. నాకు దగ్గరికి పతంగులు డబ్బు నమ్మడుతుంది. ఏమన్నా ఆడన్నాడు. నువ్వు ఎందుకు ఎందుకు వస్తున్నావు? లేపేసినాం. సరిగ్గా ఎగరట్లే. సరిగ్గా ఎగరట్లేదు. ఏ ఇది వద్దు. కన్నాలేద్దాం దీనికి. నేను కన్నాలకు అది తీసుకొని వస్తున్నా. లేపు. 3-2 లేపు. గాలి వస్తుంది. లేపు గాలి వస్తుంది. కడాలేదా రండి. అదేటో కన్నాలేద్దాం. ఇది జినిగిపోయింది. కన్నాలేద్దాం రా.
చెప్పండి, ఒకవేళ నేను మమ్మీ చెప్తా. ఇగో గాలి లేదు ఇవాళ చాలా. అయ్యో ఇప్పుడే వస్తున్నాయి కైట్లు, ఇప్పుడు బాగా ఎగురుతున్నాయి చూడు. అగో అవన్నీ అవే. చిన్నప్పుడు పేపర్ తో చేసుకునే వాళ్ళం ఇట్లా కొనుక్కోండి కైట్లు. న్యూస్ పేపర్ తీసుకోవాలి, గమ్ము కూడా ఇక్కడ అన్నం తోటే కైట్లా. మా అన్నయ్య వాళ్ళు అయితే ఇట్లా ఇక ఆ న్యూస్ పేపర్లు అన్నం తోటే మస్తు పైసలు మస్తు పెట్టే అనుకుంటాను కదా. తెల్లదారు కోడిగుడు మాంజా, తెల్లగుట్టదా కోడిగుడు మాంజా. బట్ లేపుతున్నాడు, ఒక లేపుతున్నాడు, ఒకటి లేపుతున్నాడు. మనం లేపి గాలి వస్తుంది ఇప్పుడు త్వరగా కానీ. ఎప్పుడు రాదా ఎప్పుడు మళ్ళా ఇదేం పతంగ్ చెప్పు. నామ పతంగ్, నామ పతంగ్ అంటుంది. ఇట్లా రెండు 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 ఉంటాయి చూసినావు, ఇట్లా ఇవి ఇట్లా ఇట్లా గీతలు ఉంటాయి చూసినావు. ఇడ ఇడ కత్తులు పతంగ్ అంటారు. ఇట్లా రెండు గుడ్ ఇట్లా గుడ్లు ఇక్కడ ఉంటాయి చూసిన కత్తులు గుడ్లు పతంగ్. ఇట్లా పేర్లు కూడా ఉన్నాయా? ఇది నామం పతంగ్. పతంగి నామం రేపు సరిగా లేపు. గాలి వచ్చినప్పుడు పైకి ఎగరి. గాలి వచ్చినప్పుడు వస్తుంది లైట్గా లేపు. డాడీకి ఎగరేయటం రా అట్లా. మరి ఎక్కడ లేపుతున్నావు? మనం కట్టుకుందాం రండి. ఎందుకు నీకు వచ్చా కట్టడం? ఫస్ట్ అది పోతే లడ్డు పడిపోయింది కింద. గాలి లేదు, గాలి వచ్చినప్పుడు వేద్దాం. గాలి ఇటు వస్తుంది ఇప్పుడు. ఇట్టు కట్టాలంటే మళ్ళీ అటు కట్టు. ఏయ్ గాలి వస్తుంది. అట్లానే పైకి ఇది వచ్చేసి విల్లమేరి కాలేజీ, మా ఇంటి పక్కనే ఉండిద్ది అనేసి చెప్పాను కదా. కాలేజ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈరోజు రోజు అయితే ఫుల్ బిజీగా ఉండేది. కాలేజీకి కూడా హాలిడేస్ ఇచ్చారు కదా. లడ్డు అయితే వెళ్ళాడు, అక్కడ కైట్ పడింది అనేసి తెచ్చుకోవటానికి అయితే వెళ్ళాడు.
తగిందా? కాలేజీలోకి వెళ్ళావా? నీకు అన్ని కైట్లు ఉన్నాయిగా. కట్టు మరి. నాని ले तेरा काम जल्दी चल जा।